లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్లోని సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. గతంలో సీఎంలుగా కేంద్ర మంత్రులుగా చేసిన సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, మాజీ ఎంపీ మిలా దేవరా వంటి నేతలు కాంగ్రెస్ను వేడగా, తాజాగా ఆ జంపింగ్ లిస్టులో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్తో పాటు పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఎంపీ మనీష్ తివారీ పేర్లు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పంజాబ్లోని ఆనంద్పూర్ లోక్సభ నియోజకవర్గ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మనీష్ తివారీ బీజేపీతో టచ్లో ఉన్నారని, ఆయన లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ను వీడి బీజేపీతో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మనీష్ తివారీ బీజేపీ టికెట్పై లుధియానా లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. బీజేపీలో చేరేందుకు మాజీ సీఎం కమల్నాథ్ తన కుమారుడు ఎంపీ నకుల్ నాథ్తో కలిసి ఢిల్లీ చేరుకున్నారని ఓవైపు ప్రచారం జరుగుతుండగా, ఇందుకు బలం చేకూర్చేలా కీలక పరిణామం చోటు చేసుకుంది. కమల్నాథ్కు విధేయులుగా భావించే మధ్యప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. చిద్వారా రీజియన్కి చెందిన వీరంతా కమల్నాథ్తో కలిసి కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. ఈ క్యాంపులో మాజీ మంత్రి లఖన్ గంగోరియా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీరంతా కాంగ్రెస్ అధినేతల ఫోన్లకు స్పందించడం లేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్లో 20 మందికి పైగా పార్టీ ఎమ్మెల్యేలను తమ వెంట తీసుకెళ్లేందుకు కమల్నాథ్ వర్గం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. చింద్వారా స్థానం నుంచి మాజీ సీఎం కమల్నాథ్ 9 సార్లు ఎంపీగా చేశారు. ప్రస్తుతం అదే చింద్వారా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమితో కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. పీసీసీ అధ్యక్షుడిగా తొలగించిన విధానంపై కమల్నాథ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. తమ నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే నడుస్తామని కమల్ వర్గీయులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గత కొన్నేళ్లుగా సీనియర్ నేతలు వరుసకట్టి బయటికి వెళ్తున్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్తో సహా గత 10 ఏళ్లలో ఏకంగా 9 మంది మాజీ ముఖ్యమంత్రులు హస్తానికి హ్యాండ్ ఇచ్చారు. ఈ జాబితాలో అమరీందర్ సింగ్, గులాం నబీ ఆజాద్, విజయ్ బహుగుణ, అజిత్ జోగి, ఎంఎస్ కృష్ణ, నారాయణ్ రాణే, గిరిధర్ గవాంగ్ ఉన్నారు. అశోక్ చవాన్ గత వారం కాంగ్రెస్ను వేడగా, గత నెల జనవరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కు సన్నిహితుడు మాజీ ఎంపీ మిలింద్ దేవరావు కూడా బయటికి వెళ్ళిపోయారు. పార్టీ నాయకత్వం నుంచి గాంధీ కుటుంబం తప్పుకొని ఇతర నేతలకు అవకాశం ఇవ్వాలని 2022లో డిమాండ్ చేసిన సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ తర్వాత 2 నెలలకే కాంగ్రెస్కి గుడ్ బై చెప్పారు. ఇంకా ఆ పార్టీని వీడిన వారిలో పంజాబ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జక్కర్, జ్యోతిరాదిత్య సింధియా, సుస్మితా దేవ్, ఆర్పిఎన్ సింగ్, అశ్విని కుమార్, హార్దిక్ పటేల్ వంటి నేతలు ఉన్నారు. కాంగ్రెస్ను వీడుతున్న నేతలంతా చెబుతున్నది ఒక్కటే, కాంగ్రెస్లో సిద్ధాంతపరంగా నాయకత్వపరంగా మార్పులు రావాలని కోరుతున్నారు. వృద్ధాంతరం నేతలతో పాటు యువతరాన్ని కూడా ప్రోత్సహించాలని పలువురు నేతలు సూచిస్తున్నారు. అయితే ఎందరు సీనియర్లు పార్టీని వీడుతున్నా